అచ్చెన్నాయుడు గారిని కానీ ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని వాది అబ్బాయి ఆస్మిత్ రెడ్డి అరెస్టులు కూడా ఈ సందర్భంలో పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది కక్షపూర్తి ధోరణి అని చెప్పి మరి ఇలాంటి కక్షపూర్తి ధోరణులతో ప్రభుత్వం ఎన్నాళ్ళు మనుగడ సాగించడం చాలా కష్టం. ఇదొక నియంతృత్వ ప్రభుత్వంలో తయారైంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి అట్లాగే గతంలో ఎమర్జెన్సీ పెట్టుకుని ఒక నియంతృత్వ ప్రభుత్వాన్ని 18 మాసాలు నడిపినటువంటి అప్పుడుండేటటువంటి ప్రధానమంత్రి గారి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో దాన్ని కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి జ్ఞప్తికి తెచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంలో చెప్పక తప్పదని చెప్పి మీ అందరికీ నిర్మాణం చేస్తున్నాను. యువతల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే సంవత్సరం అయింది, పూర్తిగా పరిపాలన స్తంభించింది, పరిపాలన చేత కావట్లేదు, ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలే చేస్తున్నారు, ప్రజా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు ఆయన ప్రభుత్వంలో, ప్రజా సమస్యలను తీర్చడంలో పూర్తిగా విఫలమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మరి ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నిందలు వేసి మరి అసత్యమైనటువంటి ఆరోపణలు చేసి భయభ్రాంతులు చేయాలి, కార్యకర్తల్ని నాయకులను అరెస్టులు చేసి అనేటటువంటిది లక్ష్యంగా పెట్టుకుని నిన్న చేసినటువంటి కార్యక్రమం చూస్తే అచ్చెన్నాయుడు గారిని ఉదయం 6:30 7 గంటల మధ్యలో అక్కడ కస్టడీలోకి తీసుకుని ఏంటి ఆయన చేసినటువంటి నేరం. ఈవేళ మన అభియోగాలు చూస్తుంటే మార్నింగ్ టీవీలో వస్తున్నది 4 కోట్లు చెల్లించారట. 4 ఏంటి అనేటటువంటిది అభియోగాలు కూడా మరి ఎలాంటివి కూడా దొరికాయి అనేటటువంటి చూస్తే పూర్తిగా డొల్లతనంతో కూడినటువంటి కార్యక్రమం, కక్షతో చేసినటువంటి ఆరోపణలుగానే కనిపిస్తున్నాయి తప్ప అందులో నిజం లేదా అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. మరి ఇలాంటి అసత్యమైనటువంటి ఆరోపణలతో నాయకులను లోన్ పెట్టి భయభ్రాంతులు చేయాలి లేదనంటే తన వైపు తిట్టుకోవాలి, బిజినెస్లు ఉండే వాళ్ళకి జరిమానాలు వేస్తూ 100 కోట్లలో 1000 కోట్లలో వేస్తూ పోయినటువంటి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు వారి అబ్బాయి కంటెస్టెంట్ అస్మిత్ రెడ్డిని కూడా ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు, ఆయన కూడా అరెస్ట్ చేశారు అని అంటే మరి ఈ సందర్భంలో ఈ ప్రభుత్వానికి పిచ్చి పట్టిందా లేదనంటే ప్రజా సమస్యలు తీర్చలేక పరిపాలన చేయలేక అటదారిన వాటన్నింటినీ కూడా కప్పిపుచ్చుకోవడం కోసం ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు దిగుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజా ఆగ్రహానికి మీరు గురికాక తప్పదు. మీకు ఏ విధంగా అయితే ప్రజలను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తే